మధురానిది నా తండ్రి ప్రేమ మధురమైనది నా యేసు ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ మరువలేనిది నా యేసుని ప్రేమ మరువలేనిది నా యేసుని ప్రేమ మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ ప్రేమ మరపురానిది నా తండ్రి ప్రేమ ఇహలోకాశలతో అంధుడనే నైతిని నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని ఇహలోకాశలతో అంధుడనే నైతిని నీ సన్నిధి విడచి నీకు దూరమైతిని చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి చల్లని స్వరముతో నన్ను నీవు పిలచి నీలో నన్ను నిలిపిన నీ ప్రేమ మధురం ప్రేమ దేవుని ఘనమైన నామానికి స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మరొకసారి టెలివిజన్ కార్యక్రమాలు వీక్షిస్తున్న ప్రియ వీక్షకులందరికీ మా ప్రత్యేకమైన వందనాలు. దేవుని వాక్యాన్ని మనం విందాం. దేవుని వాక్యాన్ని మనకు అందించి మనల్ని బలపరచడానికి నా సహదాసురాలు హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ మరి అధ్యక్షురాలైనటువంటి పాస్టమ్ గారిని కాటూరి వనజా మేరీ ప్రిబడిని ఇక్కడికి ఆహ్వానిస్తున్నాను. పాస్టమ్ గారు దేవుని వాక్యాన్ని అందించి మనందరినీ బలపరుస్తారు. అందరూ శ్రద్ధగా ఆలకించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవునామ వందనాలు. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రజలందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఈరోజు వాక్యం విందాము. మత్తయి సువార్త 14:20 చూద్దామండి. మనందరూ ఒకసారి చదువుకుందాం. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలను 12 గంపలు నిండా ఎత్తిరి. అయితే మన వాక్యం మనం ఒకసారి చూసుకుందామండి. ఈ వాక్యం గురించి మనం మాట్లాడుకుంటే వారందరూ తృప్తి పొంది అలాగే 12 గంపలు మిగిలినాయండి. ఆ 12 గంపలు కూడా ఏసీఆ శిష్యులకు ఇచ్చారండి. అయితే మనం దాని ముందు స్టోరీ మనం తెలుసుకుంటే అండి, కొండ మీద ఏసీఆ ప్రసంగం చేస్తున్నప్పుడు అక్కడ చాలా వేల మంది వస్తారు. అలాగే అక్కడ మనం చూస్తానండి, అక్కడ స్త్రీలు కానీ పిల్లలు కానీ ఇంచుమించు ఒక 5000 మంది అంటే స్త్రీలను పిల్లలను అలాగనే వాళ్ళందరూ కూడా చాలామంది ఉన్నారండి. అయితే మనం చూసుకుంటేనే పురుషులు కూడా చాలామంది ఉన్నారు. అయితే ఏసే వాక్యం చెప్పి బోధిస్తున్నప్పుడు 3 రోజులు కూడా ఆ కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా అక్కడే ఉంటారన్నమాట. అయితే వాళ్ళు అక్కడందరూ అక్కడే ఉన్నప్పుడు ఏసయ్య మరి వాక్యాన్ని మరి వాళ్ళు 3 రోజులు కూడా ఉపవాసం ఉండి మరి దేవుడి దగ్గర గడిపినప్పుడు వాళ్ళందరి గురించి కూడా ఏసయ్య ఆలోచన చేసి మరి మిగులు అనుభవం అలాగనే వాళ్ళందరూ తృప్తి పొందగా సంతోషం ఉండగా ఇంకా మిగిలిన అనుభవం దేవుడు అనుగ్రహించారండి. మరి మనం అలా చూసుకుంటానండి, మన జీవితంలో కూడా మనందరూ కూడా తృప్తిగా ఉండి మన జీవితంలో కూడా మిగులు అనుభవం కావాలంటే మనం ఏం చేద్దాం కూడా చూద్దామండి. మొదటిగా ఒకసారి మనం చూసుకుంటానండి కీర్తన గ్రంథం 23వ కీర్తన మనం చూసుకుంటానండి. 5వ వచనం మనం చూద్దామని ఒకసారి కీర్తన గ్రంథం 23వ కీర్తన 5వ వచనం మనం చూద్దామండి. నా శత్రువులు ఎదుట నువ్వు నాకు భోజనం సిద్ధపరచదవు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. అంటే గిన్నె నిండి పొర్లుచున్నది అంటే ఒక గిన్నెలో మనం పాలు పోసినప్పుడు ఆ పాలు ఇంకా ఫుల్ అయిపోయి మనం చూసినప్పుడు ఏమవుతుందంటే పాలు పై అంచు వరకు వచ్చేసి ఇంకా పోసినప్పుడు అది కింద కారిపోతూ ఉంటుందన్నమాట. అయితే అలాంటి అనుభవం దేవుడు మనకు అనుగ్రహిస్తానంటున్నారండి. అలాగనే మన జీవితంలో అలాంటి అనుభవం కావాలని కోరుకుంటున్నామంటే అందరికీ ఆశ అయితే ఉంది అలాంటి అనుభవం మనకు ఉండాలి. ఎందుకంటే మనకు
వచ్చే శాలరీ కానీ లేకపోతే వ్యాపారంలో కానీ ఏదైనా మనం చూసుకుంటామండి. మనం ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే చాలామంది కూడా తెచ్చిన జీతాలే కానీ ఏదైనప్పటికీ అది మొత్తం సరిపోగా ఇంకా మనం ఏం చేస్తామంటే బయట నుంచి అప్పు తీసుకొచ్చి వడ్డీలే కానీ చీట్లే కానీ ఇంకేదైనప్పటికీ కూడా మనం ఏం చేస్తామంటే ఇంట్లో మెయింటెనెన్సే కానీ బయట నుంచి తీసుకొచ్చి మనం ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఇంటిలో మరి అందరూ కష్టపడుతున్నారు, మరి అందరూ కష్టపడినా కూడా మిగులు అనుభవం ఉంటుందంటే మిగులు అనుభవం కాదు కానీ ఇంకా మనం బయట నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి మనకు వస్తుందండి. మరి మనం మరి అక్కడ ఉన్న శిష్యులే కానీ వాళ్ళందరూ కూడా మరి అక్కడ ప్రజలే కానీ వాళ్ళు తినగా తృప్తి అంటే కొంచెం కొంచెం తిని వదిలేయడం కాదండి, వాళ్ళు ఇంకా కడుపు నిండా ఇంకా ఫుల్ అయిపోయింది, ఇంకా మా వల్ల కాదు, ఇంకా మాకు చాలు అన్నంత వరకు కూడా దేవుడు అలాంటి ఆశీర్వాదం వాళ్ళకి అనుగ్రహించారండి. అలాగే అలా తినడమే కాదు కానీ అక్కడ ఉన్న శిష్యులు కూడా ఏంటంటే ఒక్కొక్కరు ఒక గంప మిగిలేటట్టు దేవుడు అలాంటి ఆశీర్వాదం దేవుడు అనుగ్రహించారు. మరి మన కుటుంబంలో కూడా మనకిచ్చినది దేవుడు అలాంటి ఆశీర్వాదం మనకు కావాలంటే మరి మనం ఏం చేయాలో మొదటిగా చూద్దామండి. మొదటిగా మనం చూసుకుంటే మత్తయి సువార్త 14:13 మనం ఒకసారి చూద్దామండి. యేసు ఆ సంగతులు విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశంకు ఏకాంతంగా వెళ్ళిరి. జనసమూహము ఆ సంగతులు విని పట్టణమునందు ఖాళీ నడకన ఆయన వెంట వెళ్ళిరి. అంటే ఒక వాక్యం మనం చూస్తానండి, యేసయ్య గురించి ఎప్పుడైతే ప్రజలందరూ తెలుసుకున్నారో తెలుసుకున్నప్పుడు యేసయ్యని చూడాలని వాళ్ళు ఎలా వచ్చారండి, కాళ్ళ నడకన ఎక్కడంటే అరణ్యంలో కూడా వాళ్ళు కాళ్ళు నడకన వెళ్ళారంటే ఎవరిని చూడడానికి వెళ్ళారండి, యేసయ్యని చూడడానికి వాళ్ళు కాళ్ళ నడకన వెళ్ళారు. అయితే మనం కూడా మనం అనుకోవచ్చు యేసయ్యని చూడడం కాళ్ళ నడకన వెళ్ళడం ఏంటంటే అని మనం అనుకోవచ్చు. అక్కడున్న ప్రజలు యేసయ్యని చూడడం కాళ్ళ నడకన వెళ్ళారు. మరి మనం కూడా యేసయ్యని చూడాలి అనే సన్నిధానికి వెళ్ళాలని మరి ఇప్పుడు మనం కూడా దేవుని సన్నిధానికి వెళ్ళాలంటే చాలా మంది కూడా మా కార్ లేదు, బైక్ లేదు, లేకపోతే సైకిల్ లేదు, లేకపోతే ఫెసిలిటీ లేదు వెళ్ళడానికి అని చెప్పి ఏదో వంక ఆటంకాలు పెట్టుకుంటూ ఉన్నారు. కానీ దేవుడు చెప్తున్నారు ఏ ఆటంకాలైనా కూడా దేవుడు ఏమంటున్నారంటే దేవుని సన్నిధానికి రావాలంటే ఆటంకాలు ఎత్తుక్కోకూడదండి. మనం దేవుడి సన్నిధానికి వెళ్ళాలంటే సంతోషంగా ఏదో విధంగా మనం ఆయన సన్నిధానికి వెళ్ళాలని అంత ఇంట్రెస్ట్ మనం చూపించాలండి. మరి బైబిల్ గ్రంథంలో దావీదు అనే భక్తులు మనం చూసుకుంటానండి, 122 మొదటి వచనం కూడా చూస్తానండి. దావీదు గురించి దేవుడు మాట్లాడుతానమాట, అంటే దేవుడి సన్నిధానికి రావాలని వెళ్ళాలని చెప్పి జనులు వచ్చి దావీదుతో అన్నప్పుడు అండి ఆయన సంతోషంతో గెంతులేస్తూ ఆనందంతో వెళ్ళారంట ఆయన దేవుని మందిరానికి. మరి దావీదు అంటే చిన్నవాడైనా చిన్నవాడు కాదండి, దావీదుని మనం చూసుకుంటేనే 9 చక్రవర్తి స్థానంలో ఉన్న ఆ భక్తుడు ఆ మనిషి కూడా ఎలాగున్నాడండి దేవుని మందిరానికి వెళ్ళాలంటే అంత ఇంట్రెస్ట్ చూపించారు. మరి దేవుని సన్నిధానికి వెళ్ళాలన్నా ఒకళ్ళు దేవుని మందిరానికి వెళ్ళాలన్నా మనం అంత ఇంట్రెస్ట్ చూపించగలుగుతామా? కానీ ఇంట్రెస్ట్ చూపించలేకపోయా ఏంటంటే మనం ఏదో ఒక వంక పెట్టుకున్నాం, లేకపోతే జాబ్ సెలవు ఇవ్వలేదనో, లేకపోతే వ్యాపారం ఆదివారమే బాగుంటుంది వ్యాపారం, లేకపోతే ఎలాగాని అనుకుంటున్నాం మనం కొంతమంది, లేకపోతే కొంతమంది అంటే అమ్మో అంత దూరమా మేము వెళ్ళలేమండి మందిరానికి అని చెప్పి అంటే ఏదో ఒక విధంగా ఆటంకాలు పెట్టుకుంటున్నారు, లేకపోతే బంధువులు వచ్చారు ఏదో ఒక విధంగా ఆటంకాలు పెట్టుకున్నారు. కానీ దేవుని సన్నిధానికి మరి అక్కడ ఉన్న జన సమూహం అలాంటి అనుభవం వాళ్ళకి తృప్తిగా ఉన్న అనుభవం దేవుడు ఎప్పుడు ఇచ్చారంటే వాళ్ళ మందిరానికి అంటే దేవుని సన్నిధానికి వెళ్ళడానికి వాళ్ళు ఎలాంటి ఇంట్రెస్ట్ కలిగి ఉన్నారండి. ఆ కాళీ నడకన అరణ్యంలో వెళ్ళారు, కాళీ నడకన వెళ్ళారు. మరి కాళీ నడక అరణ్యంలో అంటే అరణ్యం ఎలా ఉంటుందండి, చీకటిగా ఉంటుంది, ఒక్కోసారి భయం వేస్తూ ఉంటుంది అరణ్యంలో మనం వెళ్ళాలంటే. కానీ అలా అలాంటి ఏమీ పట్టించుకోలేదు, పట్టించుకోకుండా దేవుణ్ణి ఎలాగైనా చూడాలన్నారు. మరి దేవుని సన్నిధాని పట్ల మనం కూడా అలా తృష్ణ కలిగి మనం కూడా అలా సంతోషంగా దావీదు భక్తుడు ఎలాగైతే ఆనందంతో సంతోషంతో దేవుని సన్నిధానికి ఎలాగైతే వచ్చి మరి ఆయన ఇచ్చే మేలులు ఎలాగైతే పొందుకున్నాడో మనం కూడా దేవుడు ఇచ్చే మేలు అలాగే పొందుకోవాలండి. అయితే మనం కూడా ఆసక్తి ఎలాంటి ఆసక్తి చూపించాలంటే దావీదు చూపించిన ఆసక్తి మనం కూడా దేవుడిని మనం కూడా దేవుడి దగ్గర అలాంటి ఆసక్తిగా ఉండాలండి. అలాగని మనం ఒకసారి 14 మనం చదువుకుంటే అంటే ఆయన వచ్చి ఆ గొప్ప జన సమూహంను చూచి వారి మీద కనికరపడి వారిలో ఉన్న రోగులను వారిని స్వస్థపరచ అంటే మనం చూపించే ఆసక్తిని బట్టి అంటే ఆ జన సమూహం ఎప్పుడైతే ఆసక్తిగా వచ్చారో యేసుప్రభు వాళ్ళందరినీ చూడగానే ఏం కలిగిందండి, వాని యందు కనికరపడి అంటే కనికరం అంటే దేవుని కనికరం పొందుకునే వారుగా ఉండాలంటే ఆయన సన్నిధానికి వస్తేనే దేవుని కనికరం మనం చూడగలమండి, లేకపోతే మనం చూడలేం. మరి ఉదాహరణ మనం చదువు మన బైబిల్ గ్రంథం మనం చూస్తానండి, నడువొంగిపోయిన స్త్రీ కూడా మరి ఆనాడు ఆదివారమే అక్కడ సమాజ మందిరంలో వచ్చింది కాబట్టి ఆమె తృష్ణతో మా వారం వారం మానకుండా వచ్చింది. నడువునే పెరాంటని మనలా కాదండి, ఆమె
నడు వంగిపోయిన గూని పరిస్థితిలో, లేవలేని పరిస్థితిలో, వంగిపోయి ఉన్న పరిస్థితిలో ఉంది. అలాంటి పరిస్థితిలో కూడా దేవుని మందిరాన్ని విడిచిపెట్టల. మనం కొంచెం ఒంట్లో బాగోపోయిన, జ్వరం వచ్చిన, తలని పోసిన, దగ్గు వచ్చిన, జలుబు వచ్చిన, ఏది వచ్చినా కూడా దేవుని సన్నిధానికి రావడానికి వంకలు పెట్టుకుంటూ ఉన్నాం. కానీ దేవుడు చెప్తున్నాడు, వంకలు పెట్టుకోకూడదు. దేవుని సన్నిధానికి రావాలంటే ఆసక్తి కనపరచాలి. ఏమున్నా లేకపోయినా నేను ఆయన సన్నిధానంలో రావాలి, ఆయనలో గడపాలని చెప్పి ఉండాలండి. మరి 18 సంవత్సరాల నుంచి నడుగు ఉంగిపోయిన స్త్రీ ఆ నడు నొప్పితో ఆ కట్ల ద్వారా బాధపడుతున్నప్పుడు ఆమెకు విడుదల రావడం వల్ల సంతోషం రావడం కారణం ఏంటి? దేవుని కనికరం ఆమె మీద పడింది కాబట్టి. మరి ఆ రోజు సమాజ మందిరంలో కూడా యేసు ప్రభు అక్కడికి వెళ్ళినప్పుడు ఆమెను చూడగానే ఆమెను ముట్టారు, స్వస్థపరిచారు. మనం కూడా కనికరం దేవుడి దగ్గర పొందుకోవాలంటే మనం ఎలా ఉండాలంటే దేవుని సన్నిధానికి ఇంట్రెస్ట్ చూపించే వారుగా ఉండాలి. అప్పుడే మన జీవితంలో దేవుడు మేలు చేయగలరు, అలాగే మనల్ని చూడగలరు. మన యేసు ప్రభు మన ఎడల కనికరం పడగలరు. కనికరం పడితేనే కదండి మన పరిస్థితులు మారితే. కనికరం పడకుండా మనం ఏదో వచ్చామా వెళ్ళిపోమా అని అంటే దానివల్ల మన జీవితంలో ప్రయోజనం ఉండదు. ఇంట్రెస్ట్ చూపించాలి, ఆసక్తి చూపించాలి. ఆసక్తి చూపిస్తేనే మన జీవితంలో మేలు కలగదు. ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నాను కదా, ఈ ఒక్కరోజు ఇంకా నా వల్ల కాదులే, వెళ్ళలేనులే అనుకుని ఉంటావు, నడుముకుపోయిన స్త్రీ. కానీ ఆ రోజు యేసు ప్రభు వెళ్ళడం వల్ల ఆమె జీవితంలో సంతోషం ఆనందం పొందుకుంది. మనం కూడా ఏంటంటే ఇన్ని వారాల నుంచి వెళ్తాం కదా, ఒక్క వారమే కదా, బంధువులు వచ్చారు కదా, ఏదో వంకలు, ఏదో ఆటంకం పెట్టుకున్నా. కానీ అలాంటి ఆటంకాలన్నీ పెట్టుకోకూడదండి. ఆ జన సమూహం ఎప్పుడైతే అరణ్యంలో రావడం చూశారో, అలాగైనా ఎప్పుడైతే వాళ్ళ ఇంట్రెస్ట్ ఆసక్తి ఎప్పుడైతే ఆ జన సమూహం దేవుని చూడని ఇంట్రెస్ట్ ఎప్పుడైతే చూపించారో, అప్పుడు యేసు ప్రభు వాళ్ళ ఎలా కనికరం పడ్డారండి. మన జీవితంలో కూడా మనం చూపించే ఇంట్రెస్ట్ని బట్టి, దైవ సన్నిధాని పట్ల మనం చూపించే ఇంట్రెస్ట్ని బట్టే, దేవుని పట్ల చూపించే ఇంట్రెస్ట్ని బట్టే దేవుడు కూడా మన జీవితంలో కార్యం చేయగలండి. రెండోదిగా మనం చూద్దామండి, మన జీవితంలో రెండోదిగా మనం చేయాల్సిన పని మత్తయి సువార్త 14:15 ఒకసారి చదువుదామండి. అక్కడ ఉన్న శిష్యులందరూ కూడా అరణ్యంలో ఉపవాసం ఉండి, మరి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఉన్నప్పుడు, అరణ్యంలో ఉన్న కూర్చున్నప్పుడు వాళ్ళందరూ అంటారు, మరి యేసు ప్రభు ఒకసారి ఒక సలహా ఇస్తారు. ఏమనంటే మీరు ఒకసారి అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న ఆహారం, అంటే వీళ్ళందరికీ జన సమూహాలందరికీ ఆహారం పెట్టాలని చెప్పి దేవుడు చెప్పినప్పుడు వాళ్ళందరూ అంటారు, అయ్యా ఇది అరణ్య ప్రదేశం కదా, ఇప్పుడు మనం వెళ్ళి టౌన్కి వెళ్ళి తీసుకురావాలంటే ఇప్పుడు కొన్ని తీసుకురావాలన్నా చాలా టైం పట్టుద్ది కదా, ఇప్పుడు ఎలా అయ్యా మా కుదరదయ్యా, వీళ్ళందరినీ పంపించేద్దాం, 3 రోజులు అయిపోయింది. ఇప్పటికే వాళ్ళు 3 రోజుల నుంచి తిండి లేకపోతే ఏమి లేకుండా ఉన్నారు కాబట్టి, మరి అయిపోయింది, ఈ 3 రోజులు ఉపవాసం అయిపోయింది కదా, ఈ 3 రోజులు మీటింగ్లు అయిపోయినాయి కదా, వాళ్ళని పంపించేద్దాం, ఈ కొండ ప్రాంతంలో అరణ్య ప్రాంతంలో ఏముంటుందయ్యా అని చెప్పి అన్నప్పుడు, అంటే యేసు ప్రభు చెప్పింది మనం చేస్తే మన జీవితంలో సంతోషం ఉంటుంది అని మిగులు అనుభవం ఉంటుంది. కానీ అక్కడ ఉన్న శిష్యులు యేసు ప్రభు చెప్పింది కాక యేసయ్యకి ఏం సలహా ఇస్తున్నారండి, ఇక్కడ అరణ్య ప్రదేశం, ఇక్కడైతే ఏమీ దొరకదు, టౌన్కి వెళ్ళి తీసుకురావాలంటే చాలా చీకటి అయిపోద్ది, చాలా లేట్ అయిపోద్ది, అప్పటికల్లా వీళ్ళందరూ ఇంకా నీరసం అయిపోయి ఇంకా ఇదైపోతారు అని చెప్పి అన్నప్పుడు, అంటే యేసు ప్రభుకే సలహాలు ఇస్తున్నారండి. ఏసై తలుచుకుంటే వీళ్ళ అందరికి ఆహారం పెట్టగలేరా, పెట్టగలరు అంటే, కానీ ఏసైకి ఎలా ఉంటున్నారండి సలహాలు ఇస్తున్నారు. అలాగే మనం కూడా మన యేసు ప్రభుని ఏదైనా ఒక విషయం అడిగినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ప్రార్థనలో మన ఏసైకి, ప్రభా మీరు అలా చేస్తే ఇలా బాగుంటుంది అయ్యా, నేను ఇలా చెయ్యాలనుకున్నా అంటే ఏసైకి ఒక విషయం మనం ఏది చేయాలనుకుంటే దేవుడు చెప్పింది మనం అంతవరకు విని మనం ఎదురు చూస్తేనే మన జీవితంలో మేలు కలుగుద్ది. అలా కాకుండా మనం ఏం చేస్తున్నామంటే ఏసైకి సలహాలు ఇచ్చేవారుగా ఉన్నాం. ఎలాంటి సలహాలు అంటే మన ఇష్టపూర్వకంగా, అక్కడ ఉన్న శిష్యులు కూడా అంతేనండి, ఏసై చెప్పింది అంటే ఏసయ్య ఆహారం తెప్పించలేరా, అంత చేయలేరా, ఏసై అన్నీ చేయగలరు. కానీ అక్కడున్న దేవుడు అద్భుతం చేయాలని చెప్పి దేవుడు ఏం చేస్తున్నారంటే శిష్యులతో అక్కడ చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా ఏమంటున్నారండి, ఏసైకే డైరెక్షన్లు ఇస్తున్నారు. మన దేవుడికి డైరెక్షన్లు ఇస్తే దేవుడికి నచ్చదండి, ఆయన చెప్పింది చేస్తేనే మన జీవితంలో మేలుకరంగా ఉంటుంది. కాబట్టి మన ప్రార్థనలో కూడా మన ఏసైకి సలహాలు ఇవ్వకుండా, ప్రభా నేను ఇలా చేయాలనుకున్నా మీరు చెప్పండి అయ్యా, ఇది చేయడం మీ చిత్తమా కాదా అని చెప్పి మనం ఎలా ఉండాలంటే దేవుని చిత్తం కోసం మేము ఎదురు చూసేవారుగా ఉండాలి. కానీ శిష్యులు అలా కాకుండా ఎలా ఉన్నారండి, శిష్యులు దేవుడు చెప్పింది చేయకుండా ఏసైకే సలహాలు ఇచ్చేవారుగా ఉన్నారు. అలా సలహాలు అంటే దేవుడికి అస్సలు ఇష్టం ఉండదు. దేవుడికి ఏంటంటే చెప్పింది అలా చేసుకుంటూ వెళ్ళిపోతేనే దేవుడికి చాలా ఇష్టం అండి. అలాగే మనం 3వదిగా మనం చూద్దామండి, ఒకసారి మత్తయి సువార్త 14:15-19 వరకు మనం చదువుకుంటానండి. మన కలిగినది ఏసయ్య చేతిలో పెట్టాలి, అప్పుడే మన జీవితంలో సంతోషంగా ఉంటుందండి. ఒకసారి మళ్ళీ చూద్దాం, 3వది మనం చూద్దామండి, మత్తయి సువార్త 14:15-19 వరకు మనం చదువుకుంటానండి. అక్కడ ఉన్న మనం చదువుకుంటే ఇక్కడ యేసు ప్రభు అడుగుతారన్నమాట, ఎవరి దగ్గర ఏమైనా ఉందా అన్నప్పుడు ఒక చిన్న పిల్లవాడు వచ్చి, అయ్యా నా దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయ్యా, మా అమ్మగారు నాకు ఇచ్చారు అయ్యా తినమని, ఇది నేను మీ చేతులకు ఇస్తున్నాను అంటే ఆ చంటి పిల్లవాడు నాకేంటిలే
మా అమ్మ నాకు ఇచ్చింది కదా నేను తినేద్దాంలే పక్కన ఎవరికైనా పెడదాంలే అని అనుకోలేదు కానీ తన కలిగింది కొంచెమే ఆ కొంచెం కూడా ఎవరి చేతిలో పెట్టారండి దేవుడి చేతిలో పెట్టారు కాబట్టి దేవుడి చేతిలో ఆ చంటి బిడ్డ ఆ చిన్న పిల్లవాడు పెట్టాడు కాబట్టేనండి అక్కడ ఉన్న జన సమూహం అందరూ తినగా ఇంకా మిగులు అనుభవం దేవుడు అనుగ్రహించారు అలాగే మన జీవితంలో మనకు కలిగింది ఏదైనప్పటికీ కూడా మనం ఎవరి చేతిలో పెట్టాలండి దేవుడి చేతిలో పెట్టేవారుగా ఉండాలి దేవుడి చేతిలో పెడితే మనకి మిగులు అనుభవం మనకు దేవుడు అనుగ్రహిస్తారండి ఒకసారి మనం కూడా చూద్దామండి అయితే రెండో దిన ప్రాంతాలలో మనం చూద్దామండి 31:10 మనం చదువుకుంటే అయితే అదే మనం కూడా ఈరోజు మన దేవుని సన్నిధికి కానుకలు తెస్తే మనకి చాలా మిగిలిపోద్ది మనం చూద్దామండి ఒకసారి 2:31:10 మనం చదువుకుంటే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళు కలిగిందే బంగారమే కానీ వెండే కానీ సమస్తాన్ని కూడా దేవుడికి ఇచ్చారే కాబట్టి వాళ్ళకి ఎలా ఉందండి మిగుల ఇంకా మిగులు అంటే మిగులు ఇంకా వాళ్ళు ఖర్చు పెట్టుకుని ఇంత ఉన్నది కాక ఇంకా మిగులు అనుభవం దేవుని అనుగ్రహించారండి అలాగే మార్క సువార్తలో మనం చూసుకుంటానండి 6:38 మనం చూసుకుంటానండి వారి దగ్గర ఏముందంటే వాళ్ళు కలిగింది ఎవరి చేతిలో పెట్టండి యేసుప్రభు చేతిలో పెట్టారు యేసుప్రభు చేతిలో పెట్టకనే వాళ్ళు కలిగింది దేవుడు ఏం చేశారండి సమృద్ధిని దేవుడు అనుగ్రహించారు అలాగే 4వదిగా మనం చదువుకుందామండి లూకా సువార్త 9:14-15 మనం చదువుకుందామండి ఒకసారి వారు అందరూ పంతులుగా కూర్చుండబెట్టిరి అంటే యేసయ్య అద్భుతం చేసినప్పుడు ఆయన ఆకాశం వేపి ఎత్తి 5 రొట్టెలు చేపల్ని ప్రార్థన చేయగా దేవుడు ఆయన దేవుడు హస్తానికి అప్పగించుకోగా అవి ఎలాగున్నాయండి అంటే దేవుడు సమృద్ధిని ఇచ్చారు అంటే దేవుడు ఆశీర్వదించారు ఆశీర్వదించినప్పుడు శిష్యులతో అంటున్నారు అయ్యా మీరు వెళ్ళి ఈ పంచండయ్యను పంచే ముందు దేవుడు ఏం చెప్పండి పంతులుగా అంటే లైన్ లైన్గా కూర్చోబెట్టాను అంటే క్రమంగా కూర్చోబెట్టండి అని చెప్పన్నారు అంతేగాని వాళ్ళ అక్కడ చోట ఎక్కడో చోట ఉన్నారు కదయ్యా వెళ్ళిపోయి గుంపులుగా ఇచ్చేసేయని చెప్పి దేవుడు అనలేదు కానీ లోకసువార్తలు మనం చూస్తానండి 9:14-15 మనం చూస్తండి పంతుల వయసుగా కూర్చోబెట్టిన అంటే పంతులుగా అంటే క్రమం లైన్ వయసుగా కూర్చోబెట్టినంటే దాని అర్థం అండి లైన్ వయసుగా కూర్చోబెట్టిన అర్థం ఏంటంటే దేవుడు చెప్తున్నారు ఎవరైతే తన జీవితంలో క్రమమైన భక్తి చేస్తారో వాళ్ళ జీవితంలోనే దేవుడు మిగులు అనుభవం దేవుడు అనుగ్రహిస్తానంటున్నారండి అలాగే వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న శిష్యులందరూ కూడా వాళ్ళందరినీ చక్కగా లైన్ వయసుగా కూర్చోబెట్టి లైన్గా పంచుకుంటూ వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళ జీవితంలో సంతోషం ఉంది అలాగే మా ప్రసంగ 5:1 మనం చూస్తానండి మన భక్తి చేసే విషయాల్లో కూడా మనం ఎలా భక్తి చేయాలో ఎలా ఉండాలో కూడా ప్రసంగి గ్రంథంలో మనం చూడొచ్చండి ప్రసంగి గ్రంథంలో అంటే దేవుని సన్నిధానికి వెళ్తున్నాం మనం ఎలా ఉండాలంటే మనం ఎలాగ ఉండాలంటే మనం జాగ్రత్తగా మన ప్రవర్తన చూచుకునే వారిగా ఉండాలి ఇష్టమైనట్టు భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతే దేవుడికి ఇష్టమని ఉండదండి క్రమమైన భక్తి చేసుకుంటూ వెళ్తేనే దేవుడు మన జీవితంలో మేలు చేస్తారు క్రమమైన అంటే మిగులు ఆశీర్వాదం కావాలంటే అంటే మన జీవితంలో క్రమమైన భక్తి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మనకి జీవితంలో మిగిలిన ఆశీర్వాదం దేవుడు అనుగ్రహిస్తారండి కాబట్టి మనం కూడా ఎప్పుడు కూడా భక్తి మనకి ఇష్టమైనట్టు కాకుండా క్రమంగా ఈ అంటే డైలీ వైజ్గా మనం క్రమంగా చేసుకుంటూ వెళ్ళిపోతేనే మన జీవితంలో మేలుకరంగా ఉంటుందండి మనకేం చేస్తామంటే కష్టం వచ్చినప్పుడు మనం ప్రార్థన చేస్తాము లేకపోతే మనకి ఇష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తున్నాం కానీ దాంట్లో క్రమమైన ఉందా అంటే క్రమం లేదు మనకి ఇష్టమైన ప్రింట్ వింటాం వాక్యాలు మనకి ఇష్టం లేకపోతే వినడం మానేస్తాం అంటే మనకి ఇష్టమైన దేవుని స్తుతిస్తాం మనకి ఇష్టం లేకపోతే దేవుని స్తుతించడం మానేస్తాం కానీ దానివల్ల అది క్రమమైందే భక్తి అంటే క్రమం కాదు కానీ డైలీ వైజ్ మన లగ్గానే మనం ఏం చేస్తాం లెగుస్తాం బ్రష్ చేసుకుంటాం స్నానం చేస్తాం ఇవన్నీ కూడా క్రమం టిఫిన్ చేయడమే కానీ భోజనం చేయడం ఎవరైనా మనకు చెప్తారంటే ఎవరు మనకు చెప్పరు అది మన క్రమం కాబట్టి మనం ఏం చేస్తామంటే క్రమం తప్పకుండా మానకుండా ఆ పనులన్నీ మనం ఎలాగైతే చేసుకుంటూ వెళ్ళిపోతున్నామో మరి భక్తి విషయంలో క్రమం ఎక్కడ ఉంటుందండి మరి ఈ లోకపరమైన ఆటల కోసం మనం క్రమంగా మనం చేస్తాం ఒకవేళ భోజనం తినాలన్నా కూడా మొదటిగా మనం ఏం చేస్తామండి కొంచెం పచ్చడని లేకపోతే కర్రీ అని లేకపోతే చారని ఇంక లాస్ట్లో ఏం చేస్తామంటే పెరిగేసుకుని తింటాం అది క్రమంగా తినడం అంటారు కానీ మనం ఫస్టే పెరిగేసేసుకుని ఆ తర్వాత కూర వేసుకుని తింటామా అంటే తినలేం ఎందుకంటే మన పెద్దలు అలా నేర్పించారు కాబట్టి మనం కూడా అందుకే మన దేవుడు మన యేసుప్రభు కూడా అందుకే చెప్తున్నారు అక్కడ ఉన్న శిష్యులు అక్కడ ఉన్న ప్రజలకు కూడా క్రమం నేర్పించడానికి పంతుల వయసుగా కూర్చోబడండి మన జీవితంలో ఎప్పుడైతే మన క్రమమైన భక్తి చేస్తామో అప్పుడే మన జీవితంలో మేలు కలుగుద్దండి మరి 4 మనం చదువుకున్నామంది మొదటిగా మా దేవుడు అంటున్నారు వారు త్రిని తృప్తి చెంది మిగులు అనుభవం దేవుడు అనుగ్రహించారు మరి మన జీవితంలో మిగులు అనుభవం దేవుడు మనకు అనుగ్రహించాలంటే మనం కూడా ఎలా ఉండాలి
కావాలండి. ఆయన సన్నిధికి వస్తున్నా మనం మొదటిగా మనం తెలుసుకోం. ఆయన సన్నిధికి వస్తున్నా మనము ఏది ఉన్నా లేకపోయినా ఆయన సన్నిధాన్ని ఆదివారం ఆదివారం విడిచిపెట్టకుండా రావాలని. అలా వస్తేనే మరి అలాడు మరి నడుగు పెనేసి మరి సమాజ మందిరంలో ప్రతి వారం కూడుకోవడం మానలేదు. అంటే ప్రతి వారం వచ్చింది కాబట్టి ఆమె జీవితంలో ఏం కలిగిందండి? ఆశ్చర్యకారం అద్భుతం దేవుడు చేశారు. మన జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు చేయాలని, మనకున్న సమస్యలు పోవాలన్నా, మనకు ఇరుకులు పోవాలన్నా, మనకున్న ఇబ్బందులు పోవాలన్నా, మన జీవితంలో అప్పులు లేకుండా తృప్తికరమైన జీవితం మనకు ఉండాలన్నా, నెలల సమృద్ధిని దేవుడు మనకు అనుగ్రహించాలన్నా, మన జీవితం ఎలా ఉండాలండి? మనం ఎప్పుడైతే దేవుడి సన్నిధానానికి ఎప్పుడైతే సంతోషంతో దావీదు భక్తులు ఎలాగైతే సంతోషంతో ఆనందంతో వచ్చాడో మనం కూడా మన జీవితంలో సంతోషంతో ఆనందంతో ఆయన సన్నిధానానికి వస్తామో అప్పుడే మనకి మిగులు అనుభవం దేవుడు అనుగ్రహిస్తారు. రెండోదిగా మనం చూస్తానండి, మనం ఏది చేయాలనుకున్న మన దేవుడికి చెప్పేవారిగా మనం చేయాలి. అంతేగాని మన దేవుడికి మనం ఏం చేస్తామంటే ప్రార్థనలో కూడా మనం దేవుడికి డైరెక్షన్లు ఇస్తున్నాం. అలాగే అక్కడ ఉన్న శిష్యులు కూడా దేవుడు డైరెక్షన్ ఇచ్చారు, దేవుడు నచ్చలేదు, దేవుడు చెప్పింది చేశారు కాబట్టి దేవుడు మిగులు అనుభవం అనుగించారు. మనం కూడా ఇంక నుంచి మనం ఏది చేయాలన్నా మనం దేవుడు చెప్పి ఆయన చెప్పినట్టు మనం చేస్తేనే మన జీవితంలో మిగులు అనుభవం దేవుడు అనుగ్రహిస్తారు. మూడోదిగా మనం చూస్తున్నాం కదండి, వాళ్ళకున్నది కూడా అది కొంచెమైనా ఆ పిల్లవాడు దేవుడి చేతిలో పెట్టాడు కాబట్టి అది మిగులు అనుభవం దేవుడు అనుగ్రహించారు. మనకున్నది ఏదైనప్పటికి కానీ మనం ఎవరి చేతిలో పెట్టాలండి? దేవుని చేతిలో పెట్టి దేవుని మనసారా నిజంగా మరి కొంతమంది 1వ తారీఖు శాలరీ వస్తుంది, కొంతమంది 5వ తారీఖు శాలరీ వస్తుంది, లేకపోతే ఈ నెలలో మీకు ఎప్పుడు శాలరీ వచ్చినా, లేకపోతే మీ వ్యాపారంలో మీకు ఏది వచ్చినా, లేకపోతే మీ ఉద్యోగంలో మీ పనిలో కానీ ఏది వచ్చినా మొదటగా ఎలా ఉండాలంటే మన దేవుని చేతిలో మనస్ఫూర్తిగా ఆయన చేతిలో అంటే మన మనస్ఫూర్తిగా మన చేతిలో పెట్టుకుని ప్రార్థన చేస్తే దేవునికి అడిగేవారుగా ఉండాలి. ప్రభా నేను నీ చేతులకు అప్పగిస్తున్నాను, ఆశీర్వదించే దేవుడు మీరు ఒక్కలే అని చెప్పి మన మనస్ఫూర్తిగా దేవుడి చేతిలో పెట్టి దాన్ని ఎప్పుడైతే మన దేవుని ఆశీర్వదించమని మనం ఎప్పుడైతే అడుగుతామో దాన్ని మిగులు అనుభవంగా దేవుడు మారుస్తారండి. 2-4వదిగా మనం చూస్తున్నాం కదండి, క్రమమైన భక్తి. పంతులు పంతులుగా దేవుడు కూర్చోమని చెప్పారు, ఆ తర్వాతే వాళ్ళకి ఆహారం దేవుడు పంచమన్నారు. అలాగే మనమైతే ఎప్పుడైతే క్రమమైన భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతామో అప్పుడే మన జీవితం మిగులు అనుభవం దేవుడు అనుగ్రహిస్తానండి. మరి ఇంక నుంచి క్రమమైన భక్తి చేద్దామా, లేకపోతే మనకి ఇష్టమైనప్పుడు, లేకపోతే మనకు అవసరమైనప్పుడు, లేకపోతే ఇంక ఈరోజు ఇప్పుడు ఖాళీగానే ఉంది ఒకసారి చేసుకుంటే పోద్దిలే ప్రార్థన, అలా కాదండి. క్రమమైన భక్తి మనం ఎలాగైతే లెగ్గానే బ్రష్ చేసుకోవాలని, స్నానం చేయాలని, టిఫిన్ చేయాలని, ఎలాగైతే మనం క్రమంగా అంటే లోకపరమైన క్రమంగా చేయకుండా మనం ఉంటున్నాం, క్రమంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, మరి భక్తి విషయంలో క్రమంగా ఎందుకు ఉండలేకపోతున్నాం అండి? ఇంక నుంచి భక్తి విషయంలో కూడా క్రమమైన భక్తి మనం చేసేవారుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం అండి. ఒకసారి పరిశుద్ధ మీకు వందనాలు చెల్లిస్తాం ప్రభా, మహిమలాచే మీకే స్తోత్రం చెల్లిస్తాం తండ్రి. మరి ఇంతవరకు ప్రభా మరి వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడుతున్నారు తండ్రి. క్రమమైన ప్రభా అయ్యా మరి మా జీవితంలో ప్రభా మరి అక్కడ ఉన్న శిష్యులందరూ కూడా తండ్రి మరి తండ్రి వాళ్ళందరూ అక్కడ ప్రజలందరూ తిని తృప్తి చెందగా ప్రభా ఇంకా 12 గంపలు మిగిలేటట్టు చేశారు. కానీ మీకు ప్రభా మీ చేతులకు అప్పగించుకుంటున్నాను తండ్రి. పరిశుద్ధ ఆత్మ మీకే స్తోత్రం చెల్లిస్తాం తండ్రి. మరి ఈ రోజులో చాలా మంది తండ్రి వాళ్ళకున్న పరిస్థితుల వల్ల, వాళ్ళకున్న ఇబ్బందుల వల్ల ప్రభా మరి వాళ్ళు కష్టపడి సంపాదిస్తున్నా కూడా ప్రభా మరి మిగులు అనుభవం వాళ్ళ జీవితంలో ఉండట్లేదు అండి. ఇంకా బయట అప్పు చేసుకుని తేవలసి ఉన్న పరిస్థితి వాళ్ళ జీవితంలో ఉంటుంది. కానీ ప్రభా అయ్యా మరి వాళ్ళ జీవితంలో మిగులు అనుభవం కావాలంటే మరి 4 విషయాలు మీరు మాట్లాడతండి. మరి ఆ 4 విషయాలు కూడా ప్రభా మీ పాదాలను చెంత అప్పగించుకున్నాం ప్రభా. మరి అయ్యా వాక్యం చూస్తున్న ప్రభా, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభా వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటే నిజమే క్రమమైన భక్తి మేము చేస్తున్నామా లేదా, లేకపోతే ప్రభా మాకున్నది కొంచెమైనప్పటికీ మీ చేతిలో పెట్టడం వల్ల అది మీరు ఆశీర్వదిస్తారనే ప్రభా ఆలోచన జ్ఞానం మీరు అనుగ్రహించుకుని వాడతాను తండ్రి. అలాగే ప్రభా మీకు డైరెక్షన్లు ఇవ్వడం కాదు ప్రభా, అంటే అయ్యా మొత్తం సమస్తం సమకూర్చి ప్రభా మొత్తం ప్రభా మమ్మల్ని అయ్యా మీరు అన్ని స్థాపించిన దేవుడు మీరు ఒక్కలే ప్రభా. కానీ చాలా మంది మీకే డైరెక్షన్లు దేవుడు ఇలా చేస్తా పోరా మీకే డైరెక్షన్లు ఇచ్చేవారుగా అయిపోతున్నారు తండ్రి. కానీ అలా కాదయ్యా, మేము ఎవరిగా ఉంటున్నాం మనం, మేము ప్రభా మీరు చెప్పింది మేము చేస్తేనే మా జీవితంలో ప్రభా సంతోషం ఉంటుందని మీరు సెలవిస్తున్నారు తండ్రి. అలా ఉండడానికి దయచూపించండి. అలాగనే ప్రభా మరి మీ సన్నిధాన్ని విడిచిపెట్టకుండా ప్రభా మీరు రమ్మంటున్నారు తండ్రి. ప్రతి ఒక్కరు నిర్లక్ష్యం ఉండగల ప్రభా మీ సన్నిధాన పట్ల తండ్రి ఆసక్తి కలిగి ఉండడం భాగ్యం మీరు అనుగ్రహించి పడతాం తండ్రి. దావీదు ప్రభా మరి చక్రవర్తి స్థానంలో ఉన్నప్పుడు కూడా ప్రభా ఎవరైనా వచ్చి తండ్రి అయ్యి అక్కడ ఉన్న ప్రజలు వచ్చి ప్రభా ఈ మందిరానికి వెళ్ళాలన్నప్పుడు తండ్రి గొంతులు వేసుకుంటూ సంతోషంతో మందిరానికి వెళ్ళేవాడు ప్రభా. మరి మందిరానికి రావాలన్నా ప్రభా వారానికి ఒక్కరోజు కూడా రావడానికి కూడా ప్రభా జనరల్ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. టీవీలకో దేనికి దేనికో పాలైపోతున్నారు. కానీ ప్రభా అయ్యా ఆసక్తి లేదు ప్రభా ఆయన సన్నిధాన పట్ల తండ్రి. అయ్యా ఆసక్తి ఉండే వారికి ఉండడానికి దయచూపించి పడతాం తండ్రి. కీర్తన గ్రంథం మీరు సెలవిస్తున్నారు తండ్రి.
మీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు అంటున్నారు ప్రభా. అయ్యా నీ సన్నిధిలో ప్రభా నిత్య సుఖములు కలవనిపిస్తాయి మీ సెలవిస్తున్నారు తండ్రి. అయ్యా మీ ప్రభా ప్రతి ఒక్కరు కూడా ప్రభా మీ సన్నిధిలో మీరు ఇచ్చే సంపూర్ణ సంతోషం అనుభవించేవారుగా ప్రభా మీ కుడి చేత నిత్య సుఖములు కలవని మీరు సెలవిస్తున్నారు తండ్రి. ప్రతి ఒక్కరు కూడా ప్రభా అటువంటి అనుభవం అటువంటి ఆశీర్వాదం తండ్రి పొందుకునే వారమునకు కృప చూపించమని అడుగుతాను తండ్రి. అలాగనే ప్రభా అయ్యా మీరే మీరే జ్ఞాపకం చేసుకోండి ఎవరైతే పరిస్థితులు మీరు మార్చాలనుకుంటున్నారో ప్రభా వాళ్ళందరూ కూడా ప్రభు ఈ నాలుగు చేసి ప్రభా మీరిచ్చే మిగులు అనుభవం తండ్రి ప్రతి ఒక్కరు పొందుకునే వారగుణంకు మీరు కృప చూపించుకుని అడుతాం తండ్రి. మీరే జ్ఞాపకం చేసుకుని అడుతాం తండ్రి. మరి ఈరోజు ప్రభా వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీ పాదాల చెంత అప్పగించుకున్నారు తండ్రి. వాళ్ళు కూడా సమస్యల నుంచి ఇరుకుల నుంచి ఇబ్బందుల నుంచి మీరు తొలగించిన విడిపించిన తప్పించిన మీరు కాపాడండి. మీరే జ్ఞాపకం చేసుకుని అడుతాం తండ్రి. అయ్యే ఈ సంవత్సరం ప్రభా ప్రతి ఒక్క బిడ్డకు కూడా ప్రభా ఆశీర్వాద సంవత్సరంగా మీరు మార్చమని అడుతాం తండ్రి. మీరు మేలు ఇచ్చేయమని అడుతాం తండ్రి. ప్రతి ఒక్కరు కూడా ప్రభా సమృద్ధి ఇంకా మిగులు అనుభవం ప్రభా అలనాడు మీరు ఎలాగైతే ఇచ్చారో ప్రభా ప్రభులందరికీ శిష్యులుగా మీ బిడ్డలుగా ఉంచిన ప్రతి ఒక్క బిడ్డలు కూడా ప్రభా అయ్యా మీరు మిగులు అనుభవం మీరు అనుగ్రహించి మీరు మేలు చేయమని అడుగుతూ యేసు నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమము మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. మీరు ఏ మందిరానికి వెళ్ళని వారైతే మా హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ మందిరానికి వచ్చి ఆత్మీయమైన విషయాలు తెలుసుకుని దేవునికి మరింత దగ్గరగా నడిపించే సత్యవాక్యాలు ఆలకించి దైవ దీవెనలు పొందవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ పరిచర్య ప్రోత్సాహపరచాలనుకుంటే మా చిరునామా హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ డోర్ నంబర్ 32-26/119/5 మెయిన్ రోడ్ మసీద్ దగ్గర మార్తినగర్ విజయవాడ 4. మా ఫోన్ నంబర్స్ 9866-37-4539 9849-296793 మా ఫోన్ నంబర్స్ 9866-37-4539 9849-296793 God bless you.